పదవ తరగతి వీడియో తరగతికి స్వాగతం. 27 8 27 20 తెలుగు సబ్జెక్ట్ తెలుగు అనేటువంటిది. జానపద నిలేఖలో కవి ఏ విషయాలు ప్రస్తావించాడు? జానపద నిలేఖలో కవి గ్రామాలలో అస్థిర పరిస్థితులను గురించి ప్రస్తావించాడు. జానపద నిలేఖలో కవి గ్రామాలలో ఉన్నటువంటి అస్థిర పరిస్థితులను గురించి ప్రస్తావించాడు. పల్లెటూళ్ళలో ఉండేటువంటి చమత్కారాల గురించి ప్రస్తావించాడు. మనం నేర్చుకున్నటువంటి విద్య జీవితానికి పనికి రావడం లేదు అని ప్రస్తావించాడు. కోటయ్యకు రచయిత సాయం గురించి ప్రస్తావించాడు. పల్లెటూళ్ళలో బాబు కోసమే మిత్రుని రమ్మనిన విషయం గురించి ప్రస్తావించాడు. పల్లెటూళ్ళు మారితే సమాజం మారుతుందని చివరకు తేల్చారు. ఇది ప్రస్తుతమైనటువంటి ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వ్యవసాయదారుని కష్టం పని చెప్పినటువంటి మ్యాటరే, అందుకని త్వరగా పూర్తి చేసేస్తున్నాను, మీరు చూసుకోండి. నెక్స్ట్ వన్, తర్వాత వ్యవసాయదారుని కష్టం గురించి కవి ఏ విధంగా ప్రస్తావించారు? వ్యవసాయదారుడు ఆరుగాలం కష్టపడతాడు, నారుమళ్లను పోస్తాడు, నీటి కోసం పోటీ పడతాడు, నారుమళ్లలో ఎలుకల నుండి జంతువుల నుండి కాపాడతాడు, ఎరువులు వేసి పంటను పెంచుతాడు, చివరకు పంటను నూర్చి ఇనాందారుడికి అప్పగించి వట్టి చేతులతో మిగిలిపోతాడు అని కవి వ్యవసాయదారుని కష్టం గురించి ప్రస్తావించాడు. ఇవి రెండు ప్రశ్నలు. మూడవ ప్రశ్న ఏంటంటే, వ్యవసాయదారుల కష్టాన్ని గురించి కవి ఏ విధంగా, చదువుకున్న వాళ్ళ గురించి, పట్టణవాసుల గురించి కవి ఏమని వర్ణించాడు? కవి ఏమని ప్రస్తావించాడు? చదువుకున్నటువంటి వాళ్ళను గురించి కవి ఈ విధంగా ప్రస్తావించారు. చదువుకున్నవాళ్ళు పట్టణాలలో ఉండి చదువుకున్నవాళ్ళు పట్టణాలలో ఉండి రూపాయిని దమ్మిడీగా ఖర్చు చేస్తారు. రూపాయికి దమ్మిడికి వీటికి ఉన్నటువంటి సంబంధం, రూపాయికి అణ, రూపాయికి కాణి, రూపాయికి మిగతా వాటికి ఉన్నటువంటి సంబంధాల గురించి నేను సెపరేట్ క్లాసులో, ప్రత్యేకమైనటువంటి క్లాసులో మీకు చెప్తాను. చదువుకున్న వాళ్ళని గురించి, పట్టణాల్లో ఉండి రూపాయిని దమిడీగా ఖర్చు చేస్తారు. వారి చదువు పూర్తి కాగానే వీరి కాళ్ళు పట్టుకొని ఉద్యోగం సంపాదిస్తారు. వారు సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు అనుభవిస్తూ
ఉంటారు. వారు సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు. సౌఖ్యాలు అనుభవిస్తూ దేశం ఏమైనా పట్టించుకున్న దేశం ఏమైనా పట్టించుకున్న దేశం దేశం ఏమైనా ఏమైనా పట్టించుకున్న కొన స్వార్థం ఆన్సర్ స్వార్థం ధన్ ప్రధాన స్వార్థం ప్రధాన ఇది దీంతో ఉన్నటువంటి ఈ ప్రశ్నకి చదువుకున్న వాళ్ళని గురించి కవి ఏమని ప్రస్తావించాడు. చదువుకున్న వాళ్ళు పట్టణాలలో ఉండి వారి చదువు పూర్తి కాగానే వారి కాళ్ళు వీరి కాళ్ళు పట్టుకొని ఉద్యోగాలు సంపాదిస్తారు. చివరకు వాళ్ళు ఏం చేస్తారు, ఉద్యోగం సంపాదిస్తారు. చివరకు వాళ్ళు ఉద్యోగం సంపాదించి వాళ్ళు స్వార్థాన్నే చూసుకుంటారు, ఇతరుల గురించి పట్టించుకోరు. స్వార్థం ప్రధానం వారికి, స్వార్థం ప్రధానం. నెక్స్ట్ రచయిత మిత్రుణ్ణి ఎందుకు గ్రామానికి రమ్మని చదువుకున్న వాళ్ళు వ్యవసాయదారుడు చదువుకున్న వాళ్ళ కష్టం గురించి ఏమని ప్రస్తావించారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, రచయిత తన మిత్రుని గురించి ఏమని వర్ణి గ్రామానికి ఎందుకు ఆహ్వానం. రచయిత తన మిత్రుని గ్రామానికి రమ్మని ఎందుకు ఆహ్వానించారు. రచయిత తన మిత్రుని గ్రామానికి రమ్మని ఎందుకు ఆహ్వానించారు. దేశం ఏమైనా పట్టించు దేశం ఏమైనా పట్టించుకో తన మిత్రుని ఎందుకు ఆహ్వానం. రచయిత తన మిత్రుని ఎందుకు గ్రామానికి ఆహ్వానించారు. ఆన్సర్ క్రిస్మస్ సంక్రాంతి సెలవులకు తన మిత్రుని ఆహ్వానించాలనుకున్నాడు. తాను చదువు మానివేశాడు. ఎంతకాలం తరువాత తాను చదువగలడో తెలియదు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తాను ఎంతకాలం చదువగలడో ఎంతకాలం తర్వాత తాను చదువుకరడో తెలియదు. సంవత్సరం గడిచిన కొద్దీ
గడచిన కొద్ది కొద్ది పరిచయాలు పాతబడిపోతాయి. పరిచయాలు పాతబడిపోతాయి. పరిచయాలు పాతబడిపోతాయి. సంవత్సరం గడిచిన కొద్ది తన తన మిత్రుడు ఆర్ద్ర హృదయం తన మిత్రుడు మిత్రుడు ఆర్ద్ర హృదయం మంచి 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 మనస్సు కలిగినటువంటి ఆర్ద్ర హృదయం ఆర్ద్ర హృదయం తన మిత్రుడు ఆర్ద్ర హృదయం అతన్ని అతనిని అతనిని పల్లెటూళ్ళకు పల్లెటూరికి ఆహ్వానిస్తే అతనిని పల్లెటూరికి ఆహ్వానిస్తే అతనిని పల్లెటూరికి ఆహ్వానిస్తే అతనిని పల్లెటూరికి ఆహ్వానిస్తే ఆ ప్రజలకు మేలు కలుగుతుందని మేలు కలుగుతుందని భావించి వారిని పల్లెటూరికి అతన్ని మిత్రుని భావించి మిత్రుని పల్లెటూరికి ఆహ్వానించాలనుకున్నాడు ఇది మొత్తం దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు కంప్లీట్ అయిపోయినాయి. ఈ ప్రశ్నలు బాగా చదువుకోండి. చెప్పినటువంటివి అర్థమైనాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ సోమవారం రోజున పరీక్ష ఉంటుంది. పరీక్ష 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఇవి కూడా వస్తాయి. రేపు క్లాసులో నెక్స్ట్ తర్వాత క్లాసులో మీకు కావలసినటువంటి నోట్స్ సంబంధించినటువంటివి ఇస్తాము. ఈ జానపద నిజాబులో కవి పరిచయము నేపథ్యము ప్రక్రియా పరిచయంలో బిట్స్ వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చదువుకొని పరీక్ష బాగా వ్రాస్తారని చెప్పి అనుకుంటాను. పరీక్ష రాసేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, పేరు రాయాలి, ఫోన్ నెంబర్ వేయాలి, తరగతి వేయాలి. ఫోరు, ఫోన్ నెంబర్, తరగతి వీటిని వేయాలి. చక్కగా వేసి చక్కగా పరీక్ష రాస్తానికి తగినటువంటి విధంగా ప్రిపేర్ అవుతాను. 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా చెప్పాను. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నింటినీ జాగ్రత్తగా చదువుకుంటారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. సెలవు.